రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లి మండలంలోని సమస్త పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్స్కు యూడిఐఎస్ఈపై బోయన్పల్లిలోని ఉన్నత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేయడమైంది. మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు మాట్లాడుతూ, ఈ సమావేశంలో గత సంవత్సరం జరిగినటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు, వచ్చే సంవత్సరం ఏ వనరులు కావాలి అనే వాటిపై ప్రతి సంవత్సరము విద్యాశాఖకు ఇట్టి విషయాలు అందించడం జరుగుతుందని, పాఠశాల ఉచిత యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, భౌతిక వనరుల గురించి ఇందులో పొందుపరచడం జరుగుతుందని, ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన బడిబాటా కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలని మండల విద్యాధికారి కోరడం జరిగింది. మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో 12 పాఠశాలలకు రివాల్వింగ్ ఫండ్ జమ చేయడం జరిగిందని తెలిపారు. పాఠశాలలో మన ఊరు మనబడి పనులు మండల ఏఈ హరీష్ సూచనల మేరకు పనిని ఎస్ఎంఎస్ ద్వారా చేయించాలని మండల విద్యాధికారి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోయినపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎం ప్రేమలత, విలాసాగర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పరశురాములు, కుదురుపాక స్కూల్ కాంప్లెక్స్ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు నరోత్తమ్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేయడం జరిగింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు యూడేసి పైన మీటింగు చేర్పడం జరిగింది. యూడేసి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాఠశాలలో ఉన్నటువంటి స్థితిగతులు, భౌతిక వనరులు, అవసరాల గురించి గత సంవత్సరంలో జరిగినటువంటి వాటి గురించి రాయడం జరుగుతుంది. నెక్స్ట్ సంవత్సరంలో ఏం కావాలనేటువంటి జరుగుతుంది. సో దాని గురించి ఈరోజు ప్రత్యేకించి 3 స్కూల్ కాంప్లెక్స్ పాఠశాలకు సంబంధించినటువంటి పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా, ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఇప్పుడు మనకు బడిబాటు జరుగుతుంది. బడిబాటులో ఒకటి ఎన్రోల్మెంట్ అనేటువంటిది 100% పూర్తి చేయాలి. ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా మన పాఠశాలలకు వచ్చేటట్టుగా చూడాల్సిందిగా అన్ని ప్రధాన ఉపాధ్యాయులను కోరడం జరిగింది. అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమం కింద మన దగ్గర ఉన్నటువంటి 14 పాఠశాలలు మొదటి దశలో ఒకటి ఎంపిక చేయడం జరిగింది. మరి ఆ పనులు ప్రారంభం చేయించాల్సిందిగా మనము నిన్న రాత్రి పూట దేవగౌడ గారు జూమ్ మీటింగ్ పెట్టారు. మరి ఏఈ సహాయ సహకారాలతో పనులు ప్రారంభించాల్సిందిగా కోరడం జరిగింది. ఆ విషయంలో కూడా ఈ 2-3 రోజుల్లో కూడా మళ్ళీ మండల లెవెల్లో ఒకటి ఏఈ గారు, ఎంపీ డివో గారు మరి ఇవన్నీ ఆధ్వర్యంలో మీటింగ్ జరిపించేసి ఆ పనులు ప్రారంభిస్తామని తెలియజేయడం జరిగింది.